ना प्रेम कानुक आदरिंचवा ना दीन कानुक स्वीकरिंचवा ना प्रेम कानुक आदरिंचवा ना देवा ना प्रभुवा ना देवा ना प्रभुवा అంగితమయ్యా నా జీవితమంత అంగితమయ్యా నా జీవితమంత నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక నా జీవనదాతవు నీవే సర్వేశ్వర నీను బలి చేదాసుడిగా మా నా జీవనదాతవు నీవే సర్వేశ్వర నీను బలి చేదాసుడిగా మార్చుమయ్యా పరులకు ఉపకారం చేయ మనసులో నీ వేళను ప్రకటించే మంచి హృదయము పరులకు ఉపకారం చేయ మనసులో నీ వేళను ప్రకటించే మంచి హృదయము దయచేయుము నన్ను దీవించుము దయచేయుము నన్ను దీవించుము నా దేవా నా ప్రభువా నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంత అంకితమయ్యా నా జీవితమంత నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా నా జీవనదాతవు నీవే సర్వేశ్వర నీను బలి చేదాసుడిగా మార్చుమయ్యా దయచేయుము నన్ను దీవించుము నా దేవా నా ప్రభువా నా దేవా నా ప్రభువా అంగితమయ్యా నా జీవితమంత అంగితమయ్యా నా జీవితమంత దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా దైవ ప్రజలారా నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి
సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరముగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, అందరు చెప్పండి, ప్రయోజనము కొరకును, తన పవిత్ర సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక. ఓ ప్రభువా, మీ స్త్రీ సభ ఆనందదాయకముగా అర్పించు కానుకలు మీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ మీ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఏ చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఏలయన, మీ దివ్య నామము ఎల్లడల సన్నుతింపబడినట్లు లోకమంతటిని మీ మహిమ ఆలయముగా ఏర్పరచుకుంటుంది. అయినను మీ ఆరాధనకు సముచితమైన స్థలమును మీకు ప్రతిష్ఠించుకొని అవకాశము మాకు కల్పించుతుంది. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయము మీ మహత్వమునకు అంకితమునర్చుటకు ఆనందించున్నాం. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలైనా కన్య మాత నుండి జనించిన నీ కుమారుని శరీరము ఈ ఆలయముగా మీకు పవిత్రష్టింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము దానమై ఉండునట్లు చేస్తుంది. క్రీస్తు మూలరాయిగా ఉండి అపోస్తలుల పునాదిపై మీరు శ్రీసమును పవిత్ర నగరముగా నిర్మించుతుంది. పవిత్రాత్మ ద్వారా జీవం పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే మీరు కలకాలము సమస్తమై ఉందరు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పునీతో ఏకమై మీ మహిమను కత్తోలిక క్రైస్తవులందరూ మోకరించండి, కాని వారు కూర్చొని ప్రార్థించండి. కత్తోలిక క్రైస్తవులందరూ మోకరించండి, కత్తోలిక క్రైస్తవం కాని వారు కూర్చొని మీరు భక్తితో ప్రార్థనలో మమ్మెక్కండి, చేతులు జోడించండి, వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసికొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసి కొన్ని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవు అపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము మా యేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరణ వచ్చు వరకు మేము వేచి ఉందుము మేము వేచి ఉందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్తరాన్ని స్మరించు జీవమునసుకు యప్పమును రక్షణ పాత్రం మీకు సమర్పిస్తున్నా మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం క్రీ శరీర రక్తములందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాం ఓ ప్రభువా ప్రపంచమందడ వ్యాపించిన నీ శ్రీసభని జ్ఞాపకం ఉంచుకొనుము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పొలిమర జరావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులు చెయ్యము ఉత్థాన మగుతమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమెందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముచ్చుకొనుము వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము మా అందరిపై దయచూపి దేవుని కని తెలియక మరియమాదతోను ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాలందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమ చేతులు పైకెత్తి నిలుచుండి చేతులు పైకెత్తి ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదాము పరలోక మందున్న మా తండ్రి భూలోకమందు నెరవేరుడుగాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి వండి మా యొక్క అపరణ వారిని మేము మన్నించినట్లు మా ప్రభుశోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు మీ దయానుగ్రహం వలన మేము పాపు నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించున్నాను నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా
మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములు జీవించు కుమారా పాప విమోచనురా దేవుని కోరుతిల్లా మాకు దయ చూపుము को प्रिय कुमारा पाप विमोचकुरा देवुनि गोरे पीड़ा माको दया चुपंदी को प्रिय कुमारा దేవుని గోరే పిల్లకు శాంతిని ఇవ్వండి మాకు శాంతిని ఇవ్వండి దైవ ప్రజలారా ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల ఇదిగో లోక పాపను భరించిన క్రీస్తు ఈ గొర్రె పిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు ప్రభువా మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రను కాను కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును క్రీస్తు శరీర రక్తములో మన నిత్య జీవమునకు చేర్చునుగాక ఆమేన్ క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దివ్య సప్రసాద స్వీకరణ సమయము దివ్య సప్రసాదం స్వీకరించే అలవాటున్న వాళ్ళు క్రైస్తవ సంఘానికి చెందిన వాళ్ళు మాత్రమే ప్రియలారా దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి మిగతా వాళ్ళు ప్రియలారా మీ యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయండి మీ మధ్యలోనికి గురువులు వస్తారు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి ఫాదర్ దగ్గర నుండి మీరు తీసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను సప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు వందించు పరలోక విందు ప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు వందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమద్భుత విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమద్భుత విందు రయమునరారే ప్రియమునరారే విందులోన మాల్గొనరారే రయమునరారే ప్రియమునరారే విందులోన మాల్గొనరారే చేకునరారే లోకునరారే భక్తితో వేకునరారే సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు వందించు పరలోక విందు ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతుడారా ప్రభుని విందును పాల్గొనగా అర్హులైన వారా ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతుడారా ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా పరిశుద్ధ శోధ వస్త్రమును ధరించరండి ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరండి పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించిరండి ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరండి రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే
ప్రణయమునరారే ప్రియమునరారే బిందులోన మాకునరారే చేకునరారే లోకునరారే భక్తిదో వైకునరారే సప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు వందించు పరలోక విందు విందును మర్పించే మధురమైన విందు మృత్యు కోరను పగలించే నిత్య జీవ విందు మన్నా విందును మర్పించే మధురమైన విందు మృత్యు కోరను పగలించే నిత్య జీవ విందు లోక పాపమును పరిహరించే శిరువార్పణ విందు మనతో నిత్యం నివసించే విందు లోక పాపములు పరిహరించే శిలువార్పణ విందు మనతో నిత్యము నివసించే రయమునరారే ప్రియమునరారే విందులోన మాకునరారే రయమునరారే ప్రియమునరారే విందులోన మాకునరారే చేకునరారే లోకునరారే భక్తిదమై కునరారే సప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు వందించు పరలోక విందు ప్రసాద విందు ఇది వరప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాత్మ విందు రయమునరారే ప్రియమునరారే విందులోన మాకునరారే రయమునరారే ప్రియమునరారే విందులోన మాకునరారే చేకునరారే నోకునరారే భక్తిదై కునరారే సప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు వందించు పరలోక విందు ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మాయందు మీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము మీ పవిత్ర ఆలయములో సదా మేము ఆరాధింతుముగాక. మీ సన్నిధిలో పునీతులందరితో పాటు మీ మహిమలో భాగస్థులము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతో ఉండునుగాక. విశిష్ట ఆశీస్సులకై మీ శరణులు వంచి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమేన్ అని చెప్పండి. ఈ ప్రార్థన ఆలయ అంకితోత్సవమునకు చేరవిలచిన ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై హేరాళముగా కురిపింతురుగాక. ఆమేన్. అన్ని తావులకు చెదరిపోయిన తన బిడ్డలను తన కుమారుని అందు చేర తీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్రాత్మకు నివాసస్థలముగాను రూపొందించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీ అందు వసించునుగాక. సకల పునుతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులు అగుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరుడికి వందనములు. అందరూ కూర్చుండన. అమ్మా
నా అమ్మ నా యేసు నీ అమ్మ అమ్మా నా అమ్మ నా యేసు ఇచ్చిన అమ్మ అమ్మా నా అమ్మ నా యేసు నీ అమ్మ అమ్మా నా అమ్మ నా యేసు ఇచ్చిన అమ్మ ఆవే మరియా కన్యా మరియమ్మ ఆవే మరియా కన్యా మరియమ్మ అమ్మా నా అమ్మ నా యేసు నీ అమ్మ అమ్మా నా అమ్మ నా యేసు ఇచ్చిన అమ్మ తరతరముల వారు పాడు భాగ్యవతీ అమ్మ జపమణి మాలలో పొగడం పుణ్యపూరిదయమ్మ తరతరముల వారు పాడు భాగ్యవతీ అమ్మ జపమణి మాలలో పొగడం పుణ్యపూరిదయమ్మ దివ్యోధ్యానమయమ్మ దేవుడు నివసించే పుణ్యాశ్రమమాయం అమ్మ ప్రభువులు పోషించే దివ్యోధ్యానమయం అమ్మ దేవుడు నివసించే పుణ్యాశ్రమమాయం అమ్మ ప్రభువులు పోషించే అమ్మ నా అమ్మ నా యేసు నీ అమ్మ అమ్మా నా అమ్మ నా యేసు ఇచ్చినమ్మ ఆవే మరియా కన్యా మరియమ్మ ఆవే మరియా కన్యా మరియమ్మ అమ్మా నా యేసు నీ అమ్మ అమ్మా నా అమ్మ నా యేసు ఇచ్చినమ్మ క్రీస్తునాథుని యందు మిగిలే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ కైకరం గ్రామములో మన యొక్క కత్తోలిక విశ్వాసం దాదాపు 50 సంవత్సరాలు. పాత దేవాలయములో చిన్న దేవాలయం, మనమందరము విశ్వాసముతో ప్రార్థన చేసి దేవాది దేవుని సన్నిధిలో నుండి ఎన్నెన్నో దీవెనలు అనుగ్రహాశీర్వాదం పొందినటువంటి దేవాలయం, మన యొక్క తాత ముత్తాతలు కట్టినటువంటి దేవాలయం. ఈ సంవత్సరం అంతా మనం ఆ దేవాలయంలో ఉండి ప్రార్థన చేసి దీవెనలు ఆశీర్వాదం మనం పొంది ఉన్నాం. ఇప్పుడు ఈ 2023వ సంవత్సరం ఒక నూతన దేవాలయం మనము మన పిల్లలకి విశ్వాసములో దేవుణ్ణి ఎందు ఎదగడానికి ఒక నూతన దేవాలయం. మనకు తెలుసు కైకరం గ్రామములో కేవలం 40 కుటుంబాలు మాత్రం మన ఆశ్రయం సంఘస్థం. అయినప్పటికీ కూడా దాదాపు 700 మందికి కూర్చోవడానికి ఉన్నటువంటి అతి పెద్ద దేవాలయం మనం నిర్మించి ఉన్నాం. ఎందుకంటే దేవుని ఎడల విశ్వాసములో రోజు రోజుకి ఎంతోమంది ఆ దేవుని యొక్క ఆలయంలోనికి వస్తారని యొక్క నమ్మకముతో ప్రియలార ఈ యొక్క దేవాలయం మనం నిర్మించి ఉన్నారు. దీనికి మనల్ని ఆశీర్వదించినటువంటి ఆ యొక్క దేవాది దేవునికి, త్రితైక సర్వేశ్వరునికి ముందుగా కృతజ్ఞతను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దేవాలయం ప్రియలారా మనకు అనుకుంటారు దాదాపు డబ్బులతో మనం నిర్మించి ఉన్నాం. దాదాపు 75 లక్షలు మనం ఈ యొక్క దేవాలయమునికి మనం ఖర్చు పెట్టి ఉన్నాం. ప్రియలారా, అయినప్పటికీ కూడా ఇది ఈ యొక్క పరిశుద్ధ మరియ తల్లి యొక్క మాధ్యస్థ సహాయముతో ప్రియలారా ఈ యొక్క మరియ తల్ల సభ్యులు ప్రతి శుక్రవారం నాడు మాకు ఒక అంతమైనటువంటి దేవాలయం కావాలి, ఈ పరిశుద్ధ మరియ తల్లి యొక్క మాధ్యస్థం అడిగి మేము ప్రార్థన చేస్తే ఎంత డబ్బైనా ఆ యొక్క దేవాది దేవుడు మాకు ఇస్తారని యొక్క నమ్మకముతో నిర్మించినటువంటి దేవాలయం. కాబట్టి ఆ యొక్క నిత్య సహాయ మాదకు, కైకరం నిత్య సహాయ మాదకు కూడా మనము కృతజ్ఞతను తెలియచేస్తాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఈ రోజు ఫిబ్రవరి 16వ తారీఖు నేను జోబీ ఫాదర్ కూడా డిసెంబర్ నెలలో మన తండ్రి దగ్గరికి వెళ్ళాం. తండ్రి గారా, కైకరములో ఒక దేవాలయం నిర్మించబడుతూ ఉన్నది, మీరు రావాలి అని అడిగిన వెంటనే నేను తప్పకుండా వస్తాను, 16వ తారీఖు పెట్టండి, ఉదయం 10:30కు నేను అక్కడ ఉంటాను. అది మాత్రం కాదు, మార్చి 7వ తారీఖు కూడా నేను నా రైలులో రాసి ఉంది, నేను భీమడవలో కూడా వస్తాను అని మాట ఇచ్చి, ప్రియలారా, ఈరోజు ఈ కైకెరం గ్రామాన్ని ప్రేమించి మన అందరి యొక్క విశ్వాసం ఎంతగా ఉందో చూడడానికి ఈరోజు మన దేవాలయంలోనికి వచ్చి ఆశీర్వదించి మన కోసం ప్రార్థన చేసినటువంటి మన ప్రియతమ తండ్రి గారు, ఇదిగో ఈ సంవత్సరం తన యొక్క బిషప్ అయి తండ్రి అయి 10వ సంవత్సరం పూర్తి చేస్తూ ఉండగా ఈ యొక్క దేవాలయాన్ని మనము బిషప్ తండ్రి గారికి ప్రేమగానుగగా సమర్పిస్తూ, అదేవిధముగా బిషప్ తండ్రి గారు ఇక్కడికి వచ్చి మా అందరినీ ప్రేమించి ఈ యొక్క ఆశీర్వాదం నడిపించినందుకు, మా కొరకు ప్రార్థన చేసినందుకు, ఈ సమయంలో మా యొక్క కైకెరం సంఘం తరపున, భీమడోళ్ళ విచారణ తరపున, విన్సెన్షన్ సమస్య తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతను తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధముగా మా యొక్క విన్సెన్షన్ సమస్త ఆంధ్ర తెలంగాణ రీజనల్ సుపీరియర్ జోస్ ఫాదర్ గారు ఇప్పుడు లేదు, ఆయన మలేషియాకు తపస్కాల ధ్యాన వడకంకి వెళ్ళారు. ప్రియలారా, ఫాదర్ గారు లేకపోయినా యాక్టింగ్ రీజనల్ సుపీరియర్ మన మధ్యకు మీ అందరికీ ప్రియమైనటువంటి మన మాజీ విచారణకర్త జార్జ్ న్యాబళ్ళి ఫాదర్ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రియలారా, ఎప్పుడు ఏ సహాయం అడిగినా నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుండి నడిపిస్తున్నటువంటి జార్జ్ ఫాదర్ గారికి ప్రత్యేకంగా కైకెరం గ్రామం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క నూతన దేవాలయం మీకు తెలుసు, మన మధ్యలో ఉన్నటువంటి షిన్స్ జగ ఫాదర్ గారు ఉన్నప్పుడు మనం ప్రారంభించి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దేవాలయంలో అదేవిధముగా ఈ పని జరుగుతున్నప్పుడు నాతో పాటు మన సుప్రీ ఫాదర్ గారు, ప్రిన్సిపల్ ఫాదర్ రాజు ఫాదర్ గారు, పంగడిగూడెం విచారణకర్త ఫాదర్ టోనీ ఫాదర్ గారు, డిపోల్ బాయ్స్ హోమ్ డాక్టర్ జోషి ఫాదర్ గారు ఎప్పుడు ఏ సహాయానికి పిలిచినా, అదేవిధముగా ఈ ఇంత అందంగా ఇది తయారు చేయడానికి వారు కూడా నాకు ఎంతో తోడ్పడ్డారు. వారి యొక్క ఎప్పుడు కూడా నాకు సహాయం అందించినటువంటి ఫాదర్స్ అందరికీ ప్రత్యేకమైనటువంటి ఉత్కృష్ట వందనాలు ఈ యొక్క కైకెరం గ్రామం పేరిట, సంగపెద్దల పేరిట ప్రత్యేకంగా మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధముగా మన మధ్యలో మన యొక్క గ్రామస్తులైనటువంటి యేసు బాబు ఫాదర్ గారు మన దగ్గర ఉన్నారు, హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ ఫాదర్ గారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎప్పుడు పిలిచినా అదేవిధముగా ఏ సహాయం అడిగినా ముందుండి నన్ను ఆ ఫాదర్ గారి యొక్క చిన్న బ్రదర్గా చూసి, ప్రియలారా, ఏ అడిగినా ఏ సహాయం అడిగినా నాకు చేసి ఇచ్చినటువంటి మన యేసు బాబు ఫాదర్ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రత్యేకంగా ఫాదర్ గారికి ఈ యొక్క గ్రామం తరపున, మేమందరి తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియలారా, అదేవిధముగా రమేష్ ఫాదర్ గారు ఖమ్మం నుండి వచ్చి ఉన్నారు, ఇంకా వేరే ఫాదర్ ఉన్నారు, రాయప్ప ఫాదర్ గారు మన మధ్యలో ఉన్నారు, అదేవిధముగా మంగళగిరి నుండి, ఈదర నుండి, అదేవిధంగా గన్నవారం, అలాగే పిన్ అకాడమీ కాలేజ్ వరంగల్ నుండి, ప్రియలారా, అన్ని మా విన్సెన్షన్ సంస్థకు చెందినటువంటి గురువులందరూ కూడా, ప్రియలారా, ఎల్లప్పుడూ కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఎప్పుడు నేను పిలిచిన సంతోషంగా మన భీమడోళ్ళని గ్రామ విచారణని ప్రేమించి, గ్రామాలని ప్రేమించి ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన ఫాదర్లందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత వందనములు తెలియజేస్తూ ఉన్నా. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి గుండంపల్లి విచారణకర్త మైకిల్ ఫాదర్ గారికి, అలాగే భాస్కర్ ఫాదర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రియలారా, ఈ సంవత్సరం మీకు అందరికీ తెలుసు మన మధ్యలో ఉన్నటువంటి జోబిన్ ఫాదర్ గారు, నూతన గురువు మనకు ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు వాక్యం చెప్పడానికి వచ్చే ఫాదర్ గారు, ప్రియలారా, నూతన గురువై మొట్టమొదటిసారి వస్తూ ఉన్నారు. అది మాత్రం కాదు, ఈరోజు ఆయన తన యొక్క పుట్టినరోజు కూడా కొనియాడుతూ ఉన్నారు. ఈ సమయంలో ప్రత్యేకంగా జోబిన్ ఫాదర్ కూడా మా యొక్క కృతజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క దేవాలయం ప్రియలారా ఇలాగే నిర్మించడానికి ప్రియలారా ఎంతోమంది మనకు తోడ్పడి ఉన్నారు. ప్రత్యేకంగా
ప్రియులారా ఇక్కడ ఈ యొక్క దేవాలయం మొదలుపెట్టిన మన మధ్యలో ఉన్నటువంటి ఉపదేశీ మాస్టర్లు ఇమ్మానుయేల్ మాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు, అలాగే ఆనందరావు మాస్టర్ గారు ఉన్నారు, రాయప మాస్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చేస్తున్నటువంటి నుకరాజ్ మాస్టర్ గారు ఉన్నారు. ప్రియులారా ఎంతగా మాకు ఎల్లప్పుడూ కూడా తోడ్పడి ప్రియులారా ఈ యొక్క గ్రామం కొరకు పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా అదే విధముగా ఈ యొక్క దేవాలయం ప్రియులారా దేనికి కూడా ఏ అమౌంట్ కానీ ఎలాంటి కూడా దిగో ఫాదర్ గారు ఈ మా కూతు ప్రెసిడెంట్ గోపి గారికి కూడా ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా అదే విధము మన మధ్యలో ఉన్నటువంటి మరియతలం సభ్యులు ప్రియులారా వారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి, అయినా కూడా ప్రియులారా ఈ యొక్క నేను చూస్తూనే ఉన్నా ఈ యొక్క దాదాపు ఒక సంవత్సరం దాదాపు ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్ని ఊర్లు నాకు తెలిసి ఈ ఏలూరు మిత్రాసనములో అదేవిధముగా విశాఖపట్నం మిత్రాసనములో కూడా చాలా చోటకు వారు ఈ యొక్క గుడి నిర్మాణం కోసం డబ్బులు ఇది కలిచేయడానికి అదేవిధముగా ప్రార్థన విషయంలో కూడా ప్రియులారా ఎల్లప్పుడూ కూడా మాదృగా ఉన్నటువంటి గ్రామం కైకరం పరిశుద్ధ మరియ తల్లి విశ్వాసములో ప్రియులారా చిన్నపిల్లల నుండి పెద్దవారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క దేవాలయం కొరకు మీరు కష్టపడిన కష్టాలకు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ యొక్క ఇనాగురేషన్ ఆశీర్వాద రోజు ప్రియులారా అందమైనటువంటి గానముతో మనల్ని ఆధ్యాత్మికమని నడిపించినటువంటి మా యొక్క భీమడోలు ఆరోగ్య మాధ కొయర్ టీం అదేవిధముగా జానంపేట నుండి వచ్చినటువంటి మా యొక్క విన్సెన్షన్ బ్రదర్స్ అందరికీ ప్రేమికి కూడా ఎలక్ట్రీషియన్ అన్ని లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి యూత్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ప్రియులారా ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మన మధ్యలో ఉన్నటువంటి అమ్మగారులు నిర్మల సిస్టర్స్ అదేవిధంగా సుజోభవన్ సిస్టర్స్ మన మధ్యలో ఉన్నారు. ప్రియులారా నేను ఎప్పుడు పిలిచినా ఏ సహాయం అడిగినా ప్రేర వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సిస్టర్ గారు నిన్నటి రోజు కూడా రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చి అన్నిటి కూడా చేసి మన సుపీరియర్ సిస్టర్ మోక్షమ్మ గారు ఉన్నారు, నిర్మల సిస్టర్ ఉన్నారు, విజయరాణి సిస్టర్ ఉన్నారు, లూసీ అమ్మగారు మన ప్రతి శుక్రవారం నాడు మన గ్రామంలో వచ్చి మన ప్రార్థనలకు ముందుండి నడిపిస్తున్నటువంటి లూసీ అమ్మగారికి దీనా సిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులు అదేవిధముగా ఈరోజు మన యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి భీమడోలు నుండి ఎమ్మంపురం సంఘ పెద్దలు, పూళ్ళ ఈ వెస్ట్ సంఘ పెద్దలు, పూళ్ళ ఈస్ట్ ప్రియులారా అన్ని గ్రామము నుండి మనల్ని ప్రేమించి మన యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రియులారా ఈ యొక్క కైకరం గ్రామం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులు అదేవిధముగా ప్రియులారా మనకందరికీ కూడా మంచి భోజనాలు ఏర్పరిచి ఉన్నారు. ప్రియులారా ఇది తర్వాత వెంటనే మనకు చిన్న సన్మాన కార్యక్రమం జరుగుతూనే దాని తర్వాత ప్రియులారా మీకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా భోజనం ఏర్పరిచి ఉన్నారు. ఫాదర్స్కి అందరికీ కూడా మన యేసుబాబు ఫాదర్ గారు ప్రత్యేకంగా అరేంజ్ చేస్తున్న కార్యం కాబట్టి ప్రియులారా ప్రత్యేకంగా ఈ యొక్క భోజనం తయారు చేసినటువంటి ప్రతి ఒక్కరికి దానికి సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి ప్రియులారా టిప్ టాప్ అన్ని విధాలుగా ఏదైనా సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రియులారా మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా అదేవిధముగా మీరు ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క దేవాలయం ఇంత అందముగా ప్రియులారా తయారు చేయడానికి తోడ్పడినటువంటి ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా ప్రతి ఒక్కరిని దాదాపు చాలామంది ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రియులారా ఈ యొక్క దేవాలయం స్లావ్ చేయడానికి ప్రియులారా మనకు తోడ్పడినటువంటి కోటి జోజి గారు, రత్న గారు వారి కుటుంబం ప్రియులారా దాస్తాను అని చెప్పి మాట ఇచ్చి ప్రియులారా సహకరించినటువంటి సుందర్రావు వారి కుటుంబ సభ్యులకు దేవాది దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రియులారా ఈ యొక్క బలిపీఠం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పనులు కూడా చేసి ఇచ్చినటువంటి మాదంకి సాంసన్ గారు వారి కుటుంబ సభ్యులు ప్రియులారా ఎంతగా కృషి చేసి ఉన్నారు. దేవాది దేవుడు వారిని దీవించాలని ఆశీర్వదించాలని ఈ సమయంలో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా ప్రియులారా ఈ యొక్క సీలింగ్ మనకి చేసి ఇచ్చినటువంటి మన ప్రెసిడెంట్ యూత్ ప్రెసిడెంట్ గోపి గారికి, ప్రత్యేకంగా సలగాల గోపి గారికి ప్రత్యేకంగా ఈ సమయంలో కృతజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా అదేవిధముగా
ఈక స్థలాన్ని మనకిచ్చినటువంటి తోకల మేరీ సౌభాగ్యం వారి కుటుంబాన్ని కూడా దేవాది దేవుడు దీవించాలని, కుర్రాళ్ళ ప్రసాద్ గారిని కూడా వారిని దీవించాలని ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియలారా, ఇది జస్ట్ ఇంకా చాలామంది దీనికోసం ఎంతో డబ్బులు ప్రియలారా ఇచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరిని దేవాది దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ప్రత్యేకంగా మన మధ్యలో ఉన్న యేసుబాబు ఫాదర్ గారు ఉన్నారు. అదేవిధంగా మన గ్రామంలో నుండి విజయశంకర్ ఫాదర్ గారు ఉన్నారు. ఫాదర్ గారు ఒక మీటింగ్లో ఉన్నారు కాబట్టి ఫాదర్ గారు రాలేకపోయారు. ప్రియలారా, ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయంలో ప్రియలారా ఇంత అందంగా ఉన్నటువంటి ఈ యొక్క నూతన దేవాలయం ఏర్పరచడానికి నాతో పాటు సహకరించినటువంటి సంఘ పెద్దలకు, యువతి యువకులకు, మరియు తల్లం సభ్యులకు, ప్రియలారా అన్ని విధాలుగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయంలో మీకు అందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత వందనములు తెలియజేస్తున్నాను. ప్రియలారా, ఈ సమయంలో ప్రియలారా మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రియతమ తండ్రి గారు తన యొక్క ఎపిస్కోపల్ యానివర్సరీని కొనియాడుతూ ఉండగా, ప్రియలారా ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి యూత్ చందు వారి కుటుంబ సభ్యులు ప్రియలారా కేక్ మనకు స్పాన్సర్ చేసి ఉన్నారు. ప్రియలారా, ప్రత్యేకంగా ఈ సమయంలో మన తండ్రి గారిని ముందుకు వచ్చే ప్రియలారా ఎపిస్కోపల్ యానివర్సరీ కేక్ను కట్ చేసి ప్రియలారా అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి బర్త్డే బాయ్ జోబిన్ గారిని కూడా ముందుకు రావాల్సినదిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ కూడా గట్టిగా చెప్పబడతాం మన బిషప్ గారిని అభినందిస్తూ, ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పరిచర్యలో దేవాది దేవుడు తోడుగా ఉండాలని, పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయాలని కూడా మనము ప్రార్థన చేస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియలారా ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి జోబి ఫాదర్ గారిని, అదేవిధముగా మన మధ్యలో ఉన్నటువంటి జార్జ్ ఫాదర్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పుడు మన బిషప్ గారిని వారు సన్మానిస్తున్న సమయంలో ప్రత్యేకంగా వారి ముందుకు రావాల్సిందిగా ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి జార్జ్ ఫాదర్ గారిని, ఆంధ్ర తెలంగాణ రీజనల్ కౌన్సిలర్ జార్జ్ ఫాదర్ గారిని సన్మానించడానికి టోనీ ఫాదర్ గారిని, జోబీ ఫాదర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రియారా అదేవిధంగా మన సుపీరియర్ ఫాదర్ గారిని సన్మానించడానికి జార్జ్ ఫాదర్ గారిని, రాజు ఫాదర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాను.
జార్జ్ ఫాదర్ గారిని, జోబి ఫాదర్ గారిని సన్మానించడానికి రాజు ఫాదర్ గారిని, జార్జ్ ఫాదర్ గారిని రావాల్సిగా కోరుతున్నాను. ప్రేలారా, అదే విధంగా మన మధ్యలో ఉన్నటువంటి యేసు బాబు ఫాదర్ గారిని, ప్రేలారా, ఈ సమయంలో మరి ఒకసారి కూడా మన బిషప్ గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. సంఘ పెద్దలు, మా యొక్క సంఘ పెద్దలని ప్రత్యేకంగా ఆహ్వానించి వారు వచ్చి బిషప్ గారిని సన్మానించవలసినదిగా, నూకరాజు మాస్టర్ గారు కూడా, మా యొక్క నూకరాజు మాస్టర్ గారు కూడా ముందుకు రావాల్సినదిగా, సంఘ పెద్దలు ముందుకు రావాల్సినదిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు ఎక్కడ ఉండినా త్వరత్వరగా వచ్చి బిషప్ గారిని సన్మానించవలసినదిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి యేసుపద మాస్టర్ గారు కూడా ఈ సమయంలో బిషప్ గారిని సన్మానిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ సమయంలో ప్రత్యేకంగా కోట జోజీ గారు, రత్న గారు కూడా ముందుకు రావాల్సినదిగా కోరుతూ ఉన్నాం. అలాగే సుందర్రావు వారి కుటుంబ సభ్యులు ముందుకు రావాల్సినదిగా కోరుతూ ఉన్నాను. సాంసన్ మాదంగి, సాంసన్ దంపతులు ముందుకు రావాల్సిందిగా, ప్రతి ఒక్కరు కూడా వెంటనే లేచి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన సర్పంచ్ గారు, జోజీ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే తోకల మేరీ గారు, వారి కుటుంబ సభ్యులు కూడా ముందుకు రావాల్సిందిగా కోరు. గట్టిగా చెప్పలు కొట్టండి అందరూ. తోకల యేసుబాబు గారు కూడా ముందుకు రావాల్సినదిగా కోరుతూ ఉన్నాను సన్మానించడానికి. అదేవిధముగా సాంసన్ గారు, మాదంగి సాంసన్ అమ్మ, మీరు కూడా ముందుకు రావాల్సినదిగా ప్రేమతో ఆహ్వానించి వెంటనే రావాలి, రెడీగా ఉండాలి. అదే గోపి గారు, సర్పంచ్, మీరు ముందు ఇద్దరు కూడా వచ్చండి. డాడీ సర్పంచ్ కూడా వచ్చాయి, ఇద్దరు త్వర త్వరగా రావాలి. ఆర్ ప్రకాష్ గారు, మన ఇంజనీర్ గారు కూడా ముందుకు రావాల్సినదిగా ప్రేమతో ఆహ్వానించి వెంటనే రావాలి. గోపి గారు, నాన్నగారు ఇద్దరు కలిసి వచ్చిన త్వరగా. అదేవిధంగా మన ఇంజనీర్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. చల్లా ప్రణోజ్ కుమార్ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను, వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాను. సుందర్రావు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. త్వరగా మీరు సమయాన్ని వృధా చేయకూడదు ప్రియులారా. మన బిషప్ గారికి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కాబట్టి మీరు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి మన సంఘ పెద్దల ముగ్గురు కూడా మీరు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. నలుగురు ప్రియులారా కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధముగా ఇప్పుడు మన బిషప్ గారిని సన్మానించడానికి మన నరేష్, పవన్, పూళ్ళ ఈస్ట్ సంఘ, వెస్ట్ సంఘ పెద్ద, ఎంఎంపుర సంఘ పెద్ద ఇద్దరు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా హృదయంగా అభినందిస్తున్నాను. ఈ సమయంలో మన బిషప్ గారు, మన సంఘ పెద్దలైనటువంటి రాజు, ఆంద్రయ, మదన్ ప్రియులారా, చల్లా
గుమ్మం ఇచ్చినటువంటి తేంగం ప్రిలారా ఈ సమయంలో మీరు ముగ్గురు కూడా వచ్చండి. లాస్ట్ సంఘ పెద్దలు రాజు గారు, ఆంధ్రయ్య గారు, మదన్ గారు ముందుకు రావసం. ప్రతాప్ ఎక్కడ ఉన్నారు? ముందుకు రా, త్వరగా రావాలి. ప్రతాప్ కూడా వస్తున్నారు. ప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు? ప్రసాద్ అని ఎక్కడ ఉన్నారు? మన మాస్టర్ గారు, నూకరాజు మాస్టర్ గారు కూడా ఈ సమయంలో మన మధ్యలో. సుందరరావు కూడా ఉన్నారు. ప్రత్యేకంగా అందరూ కూడా గట్టిగా ఒకసారి చెప్పలు కొడతాం. మన రాజమండ్రిలో రిజిస్టర్గా పనిచేస్తున్నటువంటి సుందరరావు గారు కూడా, అందరూ కూడా ముందు ఉండండి. ప్రభులందు ప్రియులరా, ఈ సమయంలో మన యొక్క భీముడు విచారణకర్తలకు మన తండ్రి గారు జయరావు ఫాదర్ తండ్రి గారు దుశ్వాలతో సన్మానిస్తుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. మా యొక్క భీముడు విచారణకు మిమ్మల్ని పంపించినటువంటి సుప్రీత్ ఫాదర్ గారికి, అలాగే మన తండ్రి గారికి నిండైటు వందనాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా మా గ్రామము, మరి ముఖ్యంగా మన గ్రామంలో ముఖ్య సమాచారం జరుగునన్న తై ప్రజలారా, రెండు విషయాలు. ఒకటి, ఉపదేశకుడు ఎవరు? అందరికీ సత్యోపదేశ సంక్షేమం నేర్పిస్తున్నావా? నా పిల్లలకు మీద నేర్పిస్తున్నావా? పాటలు నేర్పించినావా? పాటలు నేర్పిల్లా, వాళ్ళిద్దరి మూరే పాడారు. నెక్స్ట్ టైం పాటలు నా గ్రామస్తులు పాడాలా? మరి ఎందుకు పాడలే? ఒక పాట పాడారా మీరు అందరు కలిసి? 1 2 3 go. బాబు త్రీ ఫోర్ ఇంత మంచి పాటలు పాడే బిడ్డలను వదిలిపెట్టి నువ్వు ఏంట్రా స్టైల్కి ఒక్కడే పాడుకుంటావు? నెక్స్ట్ టైం ఒకసారి ఆదివారం పూజకు వస్తాను నేను, మీరే పూజలో పాటలు పాడాలి, ఓకేనా? మేబీ లెంట్ టైంలో ఒకసారి వస్తాను పూజకి ఫాదర్. నెక్స్ట్ టైం ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ దెమ్. వెరీ గుడ్. రెండో విషయం, ముఖ్యమైన విషయం, మన మేత్రాసనానికి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి దూత, అంబాసిడర్ ఆఫ్ ద వాటికన్, మన నిర్మలగిరి పండుగ సందర్భముగా వచ్చే నెల 21వ తారీఖు మన దగ్గరికి వస్తారు. 23వ తారీఖు నాడు మన నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రములో పూజ సమర్పిస్తారు. మీరందరూ సైకిల్ మీద వస్తారా, లారీ మీద వస్తారా, బస్సు మీద వస్తారా, కారు మీద వస్తారా, లేకపోతే నడిచి వస్తారా నాకు తెలియదు. ఫుల్ భీమడోలు ప్రజలందరూ అక్కడ ఉండాలి. ముఖ్యంగా కైకరం కాదు, కైక వరం మీ ఇంటి పేరు, మీ ఊరి పేరు. వాస్తవంగా మీరు ఈ గ్రామం నుంచి చాలామంది ఆ రోజు గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఇది పెద్ద గ్రామ పంచాయతీ ఒంగుటూరుకే. ఓ చక్కని వన్నె తెచ్చినటువంటి కళాకారులు ఇక్కడ ఉన్నారు.
కానీ మీ ఊరు గురించి మీకే తెలియదంటే నాకు బాధగా ఉంది. చదవండి, ఊరు చాలా గొప్పనటి ఊరు, మంచి పేరు కలనటువంటి ఊరు, పెద్ద గ్రామ పంచాయతీ కలనటువంటి ఊరు. కనుక ఇక్కడ నుండి ఇంత చక్కని దేవాన్ని మీ గ్రామానికి ఇచ్చినందుకు ఫాదర్ మరొకసారి అభినందిస్తున్నాక, మీరు ఇక్కడ నుండి ప్రతి మేత్రాసన కార్యక్రమంలో పాల్గొనాలి. 25వ తారీఖున మన ప్రియ కార్డినల్ యాంతోనీ పూలగారు వస్తున్నారు మన పండక్కి నిర్మగిరిలో. అంటే రోమే మన ఇంటికి వస్తుంది. మన ఇంటికి వచ్చినటువంటి అతిథులను గౌరవించాలి. కనుక మీరందరూ బాయ్స్ పెద్దలు, అర్థమవుతుందా? 23వ తారీఖు మరి 25వ తారీఖు ఆ మేరీమాత పండుగలో పాల్గొనవలసిందిగా వ్యక్తిగతంగా మీ తండ్రిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఎవరు రాలేదో లిస్టు నాకు ఇవ్వాలా, వాళ్ళ సంగతి నేను తర్వాత చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ ఆల్. మంచి పండుగ చేసుకున్నారు. వన్స్ అగైన్ అభినందనలు మన పిచ్చాన్న గురువులకి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు చెప్పాను. థ్యాంక్ యూ.